శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని లక్ష్మీ షా అన్నారు. తిరుపతి జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. కలెక్టర్కు చేరుకున్న లక్ష్మీ షాకి అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలకగా కలెక్టర్ ఛాంబర్ నందు లక్ష్మీ షా తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తారని, 24 గంటల ప్రజలకు అందుబాటులో ఉంటానని లక్ష్మీ షా తెలిపారు. ఆశీర్వాదాలతో తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. సో దీనికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తిరుపతి జిల్లా ఒక చారిత్రాత్మక జిల్లా. సో అది రిలీజియస్గా కావచ్చు, డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, చాలా ప్రముఖమైన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఇది ఒక జిల్లా అని మీ అందరికీ తెలిసి ఉండేది. సో ఈ జిల్లాగా జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించిన తీసుకొని ఈ జిల్లా ప్రగతికి ప్రభుత్వ ఆదేశాలను, ప్రభుత్వ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసుకుంటూ, జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యా, ఎన్నికల సమయంలో పనిచేయడము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెన్యూర్ ఆర్ డ్యూరేషన్ ఫర్ ది ఎనీ ఐఏఎస్ ఆఫీసర్. సో ఈ సందర్భంలో ఇక్కడ వచ్చింది, అది ఒక ఛాలెంజింగ్గా భావిస్తున్నాను, అలాగే ఛాలెంజింగ్ ఉంది కాబట్టి గర్వం కూడా భావిస్తూ ఉన్నాను. కంపల్సరీగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ గవర్నమెంట్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఏముంటాయో దాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని మనము రివ్యూ చేసుకుంటూ, ట్రైనింగ్ చేసుకుంటూ, జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకొని సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహించి మన జిల్లాని ఒక బెస్ట్ జిల్లాగా తీర్చిదిద్దని అనుకుంటున్నాను. యా, యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ కంపల్సరీ అన్ని డిపార్ట్మెంట్స్తో, ఇంక్లూడింగ్ ల్యాండ్ ఆర్డర్ ఎస్పీ గారితో కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ మన టీటీడీతో కావచ్చు, అలాగే ఇతర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్తో ఆ కోఆర్డినేషన్ చేసుకొని జిల్లాకి ఎక్కడ కూడా ఏమి సమస్య లేకుండా, అది ప్రోటోకాల్ కావచ్చు లేదా కోఆర్డినేషన్లో కావచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి.